సినిమా అంటేనే గ్లామర్. గ్లామర్ని తెర మీదకు మరింత కొత్తగా చూపించాలనేదే దర్శక నిర్మాతల తాపత్రయం. అలాగే ప్రేక్షకులు సైతం ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు. స్మార్ట్ అండ్ యంగ్ లుక్తో కనపడే హీరోయిన్స్కు బ్రహ్మరథం పడుతుంటారు. ఫ్యామిలీ సినిమాలు చేసే హీరోయిన్ కన్నా అంది అందనట్లు అందాలు ఆరబోసే హీరోయిన్స్కే ఎక్కువ డిమాండ్. ఇక ఇలాంటి సినిమా రంగంలో రాత్రికి రాత్రే బండ్లు ఓడలవుతాయి, పోడలు బండ్లవుతాయనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరమూ లేదు. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే, హీరోయిన్ స్మైలీ సూరి గుర్తుందా? ఆమె 2005లో కల్యుగ్ చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టింది. కునాల్ కేము పక్కన అమాయకపు పాత్రలో నటించిన స్మైలీకి మంచి మార్కులు పడ్డాయి. ఆమె ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్కు బంధువు, పైగా దర్శకుడు మోహిత్ సూరికి స్వయానా సోదరి. ఆమె నటించిన ఒక సినిమాతోనే మంచి క్రేజ్ను సంపాదించుకుంది. అయితే సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి కూడా ఆమె తర్వాత ఎందుకనో సినిమాల్లో కొనసాగలేకపోయింది. మధ్యలో 4-5 చిత్రాల్లో గెస్ట్ రోల్స్తోనే ఆమె సరిపెట్టింది. 2014లో డాన్సర్ వినీత్ బంగారైను వివాహం చేసుకున్న ఆమె రియాలిటీ షో నాచ్ బలియే 7లో పాల్గొంది కూడా. అయితే ఆ తర్వాతే ఆమెకు సమస్యలు ప్రారంభమయ్యాయి. థైరాయిడ్ కారణంగా ఆమె విపరీతమైన బరువు పెరిగిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. దీనికి తోడు పీసీఓడితో కూడా ఆమె బాధపడుతున్నారట. అనారోగ్యంతో ఆమె తీవ్రమైన ఒత్తిడికి లోనై డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు చికిత్సతో పాటు డ్యాన్స్ను కూడా ఆమె నమ్ముకున్నారు. ఇప్పుడు ఆమె పోల్ డాన్సర్ అవతారంలోకి మారిపోయారు. 34 ఏళ్ల స్మైలీ సూరి ఇప్పుడు అనారోగ్య కారణాలతో బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయారు.